ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో మనం చూస్తున్నాం, ఆత్మ సిద్ధముగానే ఉంది కానీ శరీరము బలహీనమైనది అనే ఒక వాస్తవాన్ని. అవును ప్రియులారా, ఆత్మ మంచి కార్యాలు చేయటానికి ఇష్టపడుతుంది కానీ శరీరము బలహీనమైనది. ఎందుకంటే ఈ శరీరము మట్టి నుండి చేయబడ్డది, ఆత్మ దేవుడి నుంచి అనుగ్రహించబడ్డది. ఎప్పుడు ఈ శరీరానికి ఆత్మకి విరోధమైన కార్యము మన లోపల జరుగుతూ ఉంటుంది. ఆత్మ ఎప్పుడు మనని పైకి లేవనెత్తాలని చూస్తున్నప్పుడు శరీరం ఎప్పుడు కూడా మనని పాపంలోకి లోకంలోకి లాగేస్తూ ఉంటుంది. లోకంలో సాధారణంగా మనం చూస్తుంటున్నప్పుడు మనుషులు మనల్ని అడుగుతుంటారు, నీ బలాలేంటి అంటారు. రెజ్యూమ్ ఫిల్అప్ చేస్తున్నప్పుడు కూడా అన్ని డీటెయిల్స్తో పాటు అన్ని వివరాలు కాకుండా మీ బలాలేమిటి, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అని అక్కడ ప్రశ్న రాయబడి ఉంటుంది. దానికి మనం జవాబు ఇవ్వాలి. కొన్నిసార్లు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అంటారు. ఎందుకంటే ఒక మనిషి తన బలాలు తెలియజేస్తే, ఒక మనిషి తన బలం కష్టపడి పనిచేయటం అని, లేక ఒక మనిషి తన బలం నిజాయితీ అని, ఒక మనిషి తన బలం ఇదని అదని చెప్పినప్పుడు ఆ వ్యక్తి స్వభావం ఏమిటో, ఆ వ్యక్తి ద్వారా మేమేం పని చేసుకోవచ్చో, ఆ వ్యక్తి ఎటువంటి వాడో తెలుసుకోవటానికి వాళ్ళు చెప్తున్నవి అవి వాళ్ళకి సహాయపడతాయి. అంటే ఒక మనిషి బలాలకి లేక ఒక మనిషి స్ట్రెంగ్త్కి లోకము విలువనిస్తుంది. వారిని ఉన్నతంగా పైకి లేపుతారు, వాళ్ళనే లోకం సక్సెస్ఫుల్ పీపుల్ అంటుంది. బలం కలిగిన వాళ్ళని, స్ట్రెంగ్స్ కలిగిన వాళ్ళని హైలైట్ చేసి లోకం చూపిస్తుంది. అలాంటి వాళ్ళనే మనుషులు ఇష్టపడుతుంటారు. ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో, ఎవరైతే బలంతో ఉంటారో, అలాంటి వాళ్ళని అందరినీ కూడా మనుషులు ఇష్టపడుతూ ఉంటారు, స్నేహం చేస్తూ ఉంటారు. కానీ పిల్లరా, ఎవరైతే బలహీనతల్లో ఉంటారో, బలహీనతల్లో ఉన్న వాళ్ళని ఇతరులు చిన్నచూపు చూస్తూ ఉంటారు, త్రోసివేస్తూ ఉంటారు. త్రోసివేయబడ్డప్పుడు విరిగిపోయి నలిగిపోయి నా స్థితి ఇంతేనా, నేను బలహీనుడనే అని చాలామంది కృంగిపోతుంటారు. ఈరోజు తెలుసుకోవలసిన వాస్తవం ఏమిటంటే ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా పరిపూర్ణులు కాదు. నో వన్ ఇస్ పర్ఫెక్ట్. ప్రిలరా, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక అసంపూర్ణత ఉంటుంది. అయితే ఆ బలహీనతలు వేరు వేరై ఉండొచ్చు. కొంతమంది ఏమనుకుంటారంటే, వాళ్ళలాగా బలహీనత నాలో లేదు కదా, వాళ్ళకంటే నేను బెటరు అని ఒకరితో ఒకరు వాళ్ళు కంపేర్ చేసుకుంటుంటారు. కానీ వాస్తవం ఏమిటి అంటే బలహీనత వేరై ఉండొచ్చు, కానీ బలహీనత మాత్రం ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంటుంది. కొంతమందికి తిండి బలహీనత, కొంతమందికి తాగడం బలహీనత, కొంతమందికి అబద్ధాలు ఆడటం బలహీనత, కొంతమందికి డబ్బు బలహీనత, కొంతమందికి స్త్రీ పురుషులు బలహీనత. ఇలా బలహీనతలు రకరకాలుగా ఉంటాయి, బలహీనతలు వేరువేరుగా ఉంటాయి. కానీ బలహీనతలు తప్పకుండా ప్రతి ఒక వ్యక్తికి ఈ లోకంలో ఉంటాయి. పిల్లరా, ఇది ఒక నిజం, ఇది వాస్తవం, ఇది బైబిల్ తెలియజేస్తా ఉంది. ఎప్పుడైతే ఒక వ్యక్తిలో బలహీనత ఉంటుందో ఆ వ్యక్తి దాన్ని అంగీకరించాలి, నా లోపల ఈ బలహీనత ఉందని. ఎందుకంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి బలహీనత ఉందని తెలుస్తుందో ఆ వ్యక్తి ఆ బలహీనత దగ్గర జాగ్రత్తగా ఉంటాడు. కానీ ఈరోజు బలహీనతలో ఉన్నవాళ్ళు ఆ బలహీనతను తీసుకొని వెళ్ళి చాలామందికి చెప్తూ ఉంటున్నప్పుడు ఇతరులు ఆ వీక్నెస్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. దానివల్ల వీళ్ళు ఎన్నో కష్టాలకి లోనవుతున్నారు, ఎన్నోసార్లు ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు. ఎందుకంటే మనుషులు మీ బలహీనతలతో ఆడుకుంటారు, మనుషులు మీ బలహీనతలను పట్టుకొని మిమ్మల్ని లోబర్చుకుంటారు. ఒకరోజు ఒక సహోదరి వచ్చి నాతో చెప్తుంది, అక్క నేను ఒక చోట ఉద్యోగంకి నేను కుదిరాను, అక్కడ నా బాస్కి నేను తెలియజేశాను ఏంటంటే నాకు ఈ ఉద్యోగం చాలా అవసరము, నా భర్తతో సమస్య, తల్లిదండ్రులతో సమస్య, ఇలా అలా అని నా సమస్యలన్నీ నా బాస్కి నేను చెప్పినప్పుడు కొద్ది రోజులంతా బాగుంది. కానీ తర్వాత ఏ వ్యక్తితో అయితే నేను ఇవన్నీ షేర్ చేశానో ఆ వ్యక్తి నాతో మిస్బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆయనకు అర్థమైంది ఈ ఉద్యోగం లేకపోతే నేను జీవించలేను, నాకు జీవనోపాధి ఈ ఉద్యోగం అని ఎప్పుడైతే ఆయన తెలుసుకున్నాడో నన్ను ఒత్తిడి చేయటం ఆరంభించాడు అని చెప్పి ఆ సహోదరి తన ఎక్స్పీరియన్స్ని చెప్పి ఆమె ఏడుస్తుంది. ప్రిలరా, ఇది ఎందుకు ఇలా జరిగింది అంటే ఒక మనిషితో తన బలహీనత పంచుకున్నప్పుడు ఆ బలహీనతతో ఆ వ్యక్తి ఆడుకున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే యేసుప్రభు 40 దినములు ఆయన ఉపవాసం చేశాడు. 40 దినాలు ముగిసిన తర్వాత ఆయన ఆకలి గొనెను అని చూస్తున్నాం.
ఎప్పుడైతే యేసుప్రభు ఆకలితో ఉన్నాడో అప్పుడు సాతాను వచ్చి యేసుప్రభుతో చెప్తూ ఉన్నాడు ఏంటంటే, ఇదిగో నువ్వు ఆకలిగా ఉన్నావు కనుక ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తినమని సాతాను యేసుప్రభుని ప్రేరేపిస్తూ శోధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రిలారా, యేసుప్రభు ఆకలిగా ఉన్నాడు అని సాతానుకు తెలుసు. 40 దినాలు ఉపవాసం ఉన్న వ్యక్తికి ఏం కావాలి? ఆహారం కావాలి. కారు కాదు, బంగారం కాదు, హోదా కాదు, ఇవి ఏది కాదు. అప్పటికీ ఆ వ్యక్తి అవసరం ఏమిటి అంటే ఆకలి. కనుక ఏదైతే కరెక్ట్గా అవసరం ఉందో ఆ అవసరాన్ని పట్టుకోవటానికి సాతాను వచ్చాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు చూడాల్సిందేంటో తెలుసా? ఎగ్జాక్ట్గా నీకు ఎక్కడ బలహీనత ఉంటుందో అక్కడే నిన్ను మనుషులు పట్టుకోవాలనుకుంటారు, అక్కడే సాతాను పట్టుకోవాలనుకుంటాడు. కనుక నీవు బహు జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు యేసుప్రభు చెప్తున్నాడు, ఇదిగో మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుడి నుంచి వస్తున్న మాట వలన జీవిస్తాడని. ఆ బలహీనతకు లొంగనప్పుడు సాతాను యేసుప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ప్రిలరా, మనం మానవులము కనుక మన లోపల ఈ బలహీనతలు ఉంటాయి. మనం చేయాల్సింది ఏమిటంటే, మొట్టమొదటిగా ప్రతి ఒక్క వ్యక్తి బలహీనుడని, బలహీనురాలని గుర్తించాలి. రెండోది, ఒక వ్యక్తి బలహీనుడుగా బలహీనురాలుగా ఉన్నప్పుడు సాతాను మనల్ని పట్టుకుంటాడు ఆ బలహీనతలోనే అని గుర్తించాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి ప్రిలరా, ఒకవేళ ఆ బలహీనతలో నీవు ఈరోజు కూలిపోయినట్లయితే, నీ జీవితాన్ని నువ్వు కోల్పోయినట్లయితే, కృంగిపోయి సమస్యలలో నువ్వు ఈరోజు చిక్కుకున్నట్లయితే ఏం చెయ్యాలి? అవునండి, ఒక వ్యక్తి బలహీనత ఆ వ్యక్తిని పడేస్తుంది. సరే నాకు అప్పుడు తెలియదు కదా, తెలియక నేను అప్పుడు పడిపోయాను, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలా నేను బయటికి రావాలి, నా జీవితం ఇంతే, ఇక నా కుటుంబం ఇంతే అని నువ్వు అనుకుంటున్నావేమో. కాదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు ఒకవేళ విరిగిపోయి నలిగిపోయి కృంగిపోయి దొంగ ఊబిలాంటి పాపంలో నువ్వు చిక్కుకొని ఉంటే దాంట్లోంచి విడిపించగలిగే దేవుడు నీకున్నాడు. 2 కొరింథీ రాసిన లేఖ 12వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తున్నాము, నీ బలహీనతలో నా కృప పరిపూర్ణమగుచున్నది అని దేవుడు అంటున్నాడు. మనుషులు విడిచిపెట్టొచ్చండి, ఎందుకంటే మనుషులు మనిషికి బలం ఉన్నప్పుడు అన్నీ బాగున్నప్పుడు వాళ్ళని వాడుకుంటారు. కానీ ఈరోజు నువ్వు కృంగిపోతే, నువ్వు పడిపోతే, ఓడిపోతే, నిన్ను లేవనెత్తే ఒక దేవుడున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ బలహీనతలో నీకు కృపనందించి నీకు నిన్ను లేపేవాడు ఆయనే. నీ లోపల ఒక బలహీనత ఉంటే దాని ద్వారా నువ్వు పడిపోతే విరిగిపోతే దేవుడు నిన్ను వదిలేస్తాడా? దేవుడు నిన్ను మర్చిపోతాడా? దేవుడు నిన్ను చేయి విడుస్తాడా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయన తన జీవము నీకు ఇచ్చాడు. ఆయన స్వారూప్యంలో నిన్ను, ఆయన రూపులో నిన్ను ఆయన మలుచుకున్నాడు. పాపంలో మనం పడిపోయినప్పుడు తన రక్తం ఇచ్చి వెలనిచ్చి నిన్ను నన్ను దేవుడు కొన్నాడు. ప్రాణమిచ్చి మనను కొన్న దేవుడు. మనం కొన్నిసార్లు పడిపోతే మనను విడిచిపెడతాడని నువ్వు తలంచి దేవుడి దగ్గర నుంచి నువ్వు దూరంగా పారిపోకూడదు. దేవుడు మళ్ళీ తిరిగి ఆ పాత్రను ఎలా అతికించాడో తిరిగి నీ జీవితాన్ని పునర్నిర్మిస్తాడు. ఎలాగైతే బంగారం ద్వారా ఆ క్రాక్స్ అన్ని ఫిల్ చేయబడ్డాయో ప్రిలరా, 2 కొరింథీ రాసిన లేఖ 4వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తున్నాము, కానీ ఈ ఆధ్యాత్మిక సంపద గలవారమైన మేము మాత్రము సామాన్యమగు మట్టి పాత్రల వంటి వారమే. ఏలయనా, ఈ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు. అవునండి, పునీత పౌలు గారు తెలియజేస్తున్నారు, మేము మట్టి పాత్రలమే కానీ మా లోపల ఉన్న ఈ మహత్తర శక్తి దేవుడిది అని ఆయన అంటున్నాడు. అవును ప్రిలరా, మనం మట్టి నుండి చేయబడ్డాం కనుక మేము మట్టి పాత్రలము అని పౌలు గారు చెప్తున్నారు. ఈ మట్టి పాత్రలలో దేవుడు తన మహిమతో నింపుతున్నాడు. ఏ పాపము చేతైతే, ఏ బలహీన చేతైతే నీ జీవితము విరిగిపోయి ముక్కలైందో, ముక్కలైపోయిన నీ జీవితాన్ని తిరిగి తన ఆత్మ ద్వారా ఆయన నింపుతూ ఉన్నాడు. ఎలాగైతే ఆ కుండని బంగారం ద్వారా ఫిల్ చేస్తున్నారో, అలాగే ప్రియులారా, ఆయన తన ఆత్మ ద్వారా విరిగిపోయిన నీ జీవితాన్ని తిరిగి ఆయన పునర్నిర్మిస్తున్నాడు. లోకంలో మనుషులు తన బలహీనతలను కప్పుకుంటారు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నీ బలహీనతను మనుషులు చూశారు కనుక ఏ విషయంలో నువ్వు బలహీనంగా ఉన్నావో ఆ విషయంలో దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఎలాగైతే పాత పాత్ర కంటే
అతకబెట్టబడిన ఆ పాత్రకు విలువ ఉందో, అలాగే నువ్వు పడిపోయినప్పుడు కంటే పడిపోయి లేచిన తర్వాత నీ జీవితానికి విలువ ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం చూస్తున్నాము యాకోబు మోసగాడు, కానీ దేవుడు దర్శించిన తర్వాత మోసగాడు ఇజ్రాయేలుగా మారాడు. అబ్రహాము వృద్ధుడు, కానీ వృద్ధుడైన అబ్రహాముని దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. బైబిల్ గ్రంథంలో అనేక మందిని మనం చూస్తున్నాం ప్రిలారా. మోషే కోపిష్టి, నత్తివాడు, కానీ ఆయన్ని ఒక నాయకుడుగా మార్చాడు. మోషే గురించి వాక్యం చెప్తుంది, దేవుడు ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. ఇలా బైబిల్ గ్రంథంలో ఒక్కొక్కరిని మనం తీసుకుంటే, పేతురు ఒక స్థిరమైన వాడు కాదు, కానీ స్థిరము లేని ఒక వ్యక్తిని స్థిరత్వముతో రాయిలాగా దేవుడు మార్చి, పేతురు నీ మీద నా సంఘం నిర్మిస్తానని పేతురు మీద తన సంఘాన్ని నిర్మించాడు. ప్రిలరా, బైబిల్ గ్రంథంలో ఎవరెవరున్నారో ప్రతి ఒక్కరూ ఏదో ఒకప్పుడు ఏదో ఒకసారి బలహీనతలో పడిపోయిన వాళ్ళే. పడిపోయిన వాళ్ళందరినీ కూడా దేవుడు తిరిగి లేపి మహత్తరమైన పాత్రలాగా, బలమైన సాధనాలాగా దేవుడు వాడుకున్నాడు. ప్రిలరా, అదే దేవుడి గొప్పతనం. మనుషులు బలమున్నప్పుడు వాడుకుంటారు, మనుషులు జ్ఞానం ఉన్నప్పుడు వాడుకుంటారు, మనుషులు డబ్బున్నప్పుడు వాడుకుంటారు, మనుషులు నీకు ఈ లోకంలో ఏదైనా ఉంటే నేను వాడుకుంటారు, కానీ నీకు ఏమీ లేకపోయినా నిన్ను వాడుకుంటాడు నీ దేవుడు. ఎందుకంటే ఆయన నిన్ను తన మహత్తర శక్తితో నింపుతున్నాడు. ప్రిలరా, బంగారంతో అతికించబడ్డ ఆ పాత్రకు విలువ ఉంటే, దేవుని ఆత్మతో లేపబడ్డ నీ జీవితానికి ఎంత విలువ ఉంది? ఈరోజు ఆలోచించాలేమిటంటే, నిన్ను వదిలివేయటానికి కాదు, నిన్ను తిరిగి తన ఆత్మతో దేవుడు నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈరోజు ఎక్కడెక్కడ బలహీనతలో మీరు పడిపోయారు, ఆ బలహీనతలన్నిటినీ దేవుడికి మీరు అర్పించండి. మీ బలహీనతలో ఆయన కృప పరిపూర్ణమవుతున్నది. అవును ప్రిలారా, ఆయన కృప ద్వారా దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతాడు. కళ్ళు మూసుకొని ప్రార్థిస్తాం. స్తోత్రం నాయన, గనుడ, పరిశుద్ధుడ, ఈరోజు ఎవరెవరైతే మేము బలహీనతలో పడిపోయామనుకుంటున్నారో నాయన, పడిపోయిన ప్రతి ఒక్క బిడ్డ లేపబడదురుగాక నాయన. అవును తండ్రి, బలహీనతలో ఉన్నప్పుడు మనుషులు వదిలేస్తారు ప్రభా, కానీ బలహీనతలో మమ్మల్ని లేపే దేవుడవు నీవయ్యా. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డ, నా జీవితం అయిపోయింది అనుకుంటున్నారేమో ప్రభ, అవ్వలేదు ప్రభ. అయ్యా, ఈ జీవితం ఈ రోజే తిరిగి ఆరంభం అవుటకు నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి అయ్యా, కృంగిపోయిన వారిని మీరు లేవనెత్తండి ప్రభ, ఎందుకు పనికిరాని వీళ్ళని తిరిగి మీరు కట్టమని ప్రార్థిస్తున్నా. పెంట కుప్పలోంచి దీన దరిద్రులని లేవనెత్తగలిగిన దేవుడవు నీవి అని ప్రభ, బలహీనతలో నువ్వు ఎలా వాడుకుంటావో అని ప్రభ, మనుషులు గుర్తెరుగులాగున నీ బిడ్డల్ని మీరు లేవనెత్తుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రిలరా, అంత బాగున్నప్పుడు మనుషులు వాడుకుంటారు, కానీ నీకేమీ లేనప్పుడు నువ్వు దేవుడి చేతిలోకి నీ జీవితాన్ని అర్పిస్తే దేవుడు నిన్ను వాడుకుంటాడు, నిన్ను లేవనెత్తుతాడు. ఒకవేళ ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ప్రిలరా, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిదినం అనేకమైన వీడియోస్ని మనం చూస్తుంటాము, ఇతరులకి మనం షేర్ చేస్తూ ఉంటాం. ఒకవేళ ఈ వీడియో ద్వారా ఒక్కరి కన్నీళ్లు తుడవబడితే, ఒక్కరు ఆశీర్వదింపబడితే, ఆ ఆశీర్వాదంలో మీరు నేను భాగస్థులుగా మారతాం, వారి ఆనందానికి మీరు నేను కారణమవుతాం. కనుక దయచేసి ఇది షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.